నమస్కారం, మహావిద్య డాట్ మంత్ర ఛానల్ కు స్వాగతం. ఈ వీడియోలో మేము చెప్పుచున్న మంత్రములన్నీ కూడా కేవలము విషయ పరిజ్ఞానం కొరకు మాత్రమే. వీటిని ఉపదేశముగా తీసుకుని ఏ సాధకులు కూడా సాధన మొదలు పెట్టకూడదు. తగిన గురువుని వెతుక్కుని ఆ గురువు దగ్గర శిష్యరికము చేసి మన్ననలను పొంది వారి దగ్గర ఉపదేశము తీసుకున్న తర్వాత మాత్రమే ఈ సాధనలు మొదలు పెట్టవలసినది. తీవ్రమైన సాధనలు కాబట్టి గురువు యొక్క అవసరము చాలా అత్యావశ్యకము. అలాగే గురువు లేకుండా ఏ విద్య కూడా మనకు ఫలించదు. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ ధనదాత్రి శూలిని దుర్గా మంత్రం. ఆర్థిక సమస్యలు, రుణబాధలు, అనారోగ్య సమస్యలు, న్యాయస్థానపరమైన సమస్యలు ఉన్నవారు ఈ హిరణ్యేశ్వరి శూలిని దుర్గా మంత్రం సాధన చేయటం వల్ల అన్ని సమస్యలు తగ్గి సుఖింతురు. ఈ హిరణ్యేశ్వరి శూలిని దుర్గా మంత్రం తంత్రశాస్త్రమునందు రహస్యముగా చెప్పబడి ఉన్నది. ఇప్పుడు ఈ హిరణ్యేశ్వరి శూలిని దుర్గా మంత్ర న్యాసము, దాని యొక్క సాధనా నియమములు, పద్ధతులు తెలుసుకుందాం. అస్య శ్రీ హిరణ్యేశ్వరి మహామంత్రస్య హిరణ్యగర్భ సాక్షాత్ శ్రీ హిరణ్యేశ్వరి ఋషి బృహతి ఛందః హిరణ్యేశ్వరీ శూలిని దేవత సాధు ప్రకృతి విద్యాయా బీజం పంక్తిశ్చ కీలకం ధన సువర్ణ ప్రాప్తయే వినియోగః. అథ కరణ్యాతః శ్రీం సౌహుదుం ఓం నమో భగవతి అంగుష్ఠాభ్యాం నమః. హిరణ్యే హిరణ్యోద్భవే తర్జనీభ్యాం నమః. హిరణ్యేశ్వరి మధ్యమాభ్యాం నమః. హిరణ్యవర్షిణి అనామికాభ్యాం నమః. హిరణ్యసమృద్ధిం కనిష్ఠికాభ్యాం నమః. దేహి మే స్వాహ కరతల కరపృష్ఠాభ్యాం నమః. అథ అంగన్యాథ శ్రీం సౌహుదుం ఓం నమో భగవతి హృదయాయ నమః. హిరణ్యే హిరణ్యోద్భవే శిరసే స్వాహ. హిరణ్యేశ్వరి శిఖాయే వషట్ హిరణ్యవర్షిణి కవచాయ హుం. హిరణ్యసమృద్ధిం నేత్రత్రయాయ ఊషటు. దేహి మే స్వాహ అస్త్రాయ ఫట్ భూర్భు వసువరోమితి దిగ్బంధ. అథ ధ్యానం. తప్తవర్ణ సమప్రభాం నవజప పుష్ప అరుణాభం వరా మధ్యత్పూర్ణ సుధాం తమండలముఖీం కళ్యాణ వేషోజ్వలాం చింతారత్నముఖై సమస్తనిధిభిః సంసేవ్యమానాం శివాం భక్తాభీష్ట వరప్రదాన నిరతాం ధ్యాయేత్ హిరణ్యేశ్వరీం. అథ లమిత్యాది పంచోపచార పూజ. లం పృథ్వీతత్వాత్మికాయై గంధం పరికల్పయామి నమః. హం ఆకాశతత్వాత్మికాయై పుష్పం పరికల్పయామి నమః. యం వాయుతత్వాత్మికాయై ధూపం పరికల్పయామి నమః. రం తేజస్తత్వాత్మికాయై దీపం పరికల్పయామి నమః. వం అమృతత్వాత్మికాయై అమృత నైవేద్యం పరికల్పయామి నమః. తం సర్వతత్వాత్మికాయై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి నమః. ఇక్కడ నీరు వదిలిపెట్టినప్పుడు, అనగా విడిగా మీరు నివేదన ఏమీ పెట్టకపోతే ఈ పరికల్పయామి నమః అని చెప్పవలను. ఒకవేళ మీరు ఏదైనా సాక్షాత్ ద్రవ్యం, ఏదైనా పుష్పము పుష్పము, గంధం అన్నప్పుడు గంధము, ధూపము దీపము, నైవేద్యము తాంబూలము ప్రత్యక్షంగా అమ్మవారికి ఇచ్చేటైతే సమర్పయామి నమః అని చెప్పుకోవాలి. అలాగే లం పృథ్వీతత్వాత్మికాయై హిరణ్యేశ్వరి శూలిని దుర్గా దేవతాయై నమః అని కూడా చెప్పుకోవలెను. అథ మంత్ర. శ్రీం సౌః దుం ఓం నమో భగవతి హిరణ్యే హిరణ్యోద్భవే హిరణ్యేశ్వరి హిరణ్యవర్షిణి హిరణ్య సమృద్ధిం దేహి మే స్వాహ ఇది మంత్ర. మంత్రము నిత్యము 10 మాలలు, అనగా 108 మాల చొప్పున 10 మాలలు పూర్తి చేయవలను. పూర్తి చేసిన పిదప మహానివేదన కింద అన్నం నివేదన పెట్టినా ఉత్తమం, లేదా చిత్రాన్నము పెరుగన్నము నివేదన పెట్టడం ఉత్తమం. అత్యంత శ్రేయోదాయకము, శీఘ్ర
ఫలదాయకము. అందులోనూ పెరుగన్నం అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడుతున్నది. ఈ జపం పూర్తయిన తర్వాత తిరిగి అంగన్యాత కన్యాసాదులు చేసుకుని దిగ్విమోకము చెప్పుకుని లమిత్యాది పంచోపచార పూర్తి చేసి ఈ జపాన్ని అమ్మవారికి ధారపోయాలి. ఈ విధముగా మండలం పాటు చేసినట్లయితే మీ ఇబ్బందులన్నీ చాలా వేగంగా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.